మన ధ్యానాన్ని సహాయకరంగా దైవ గ్రంథములో నుండి లేఖనాన్ని చదువుకొని ముందుకు సాగవెళదాం. దైవ గ్రంథములో నుండి కీర్తన గ్రంథం 112వ కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట మనం చదువుకొని ధ్యానములోనికి ముందుకు సాగవెళదాం. విజ్ఞానాల్లో క్రైస్తవులమైన మనం భాగ్యవంతులం, ధన్యులం. లోకానికి సమాజానికి మన ద్వారా ఎంతో దీవెన కలుగుతూ ఉంది, అది 100కి 100% వాస్తవిక సత్యం. రాత్రి మన ధ్యానానికి సహాయకరంగా 112వ కీర్తనలో ఒక వచనము చదువుకొని దాని మీద నిలిచి మనము ధ్యానము చేద్దాం. 112వ కీర్తన 5వ వచనం, దయాళులు అప్పిచ్చువారు భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. ప్రియులారా, ఈ రాత్రి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దయాళుడు, ఎందుకంటే యెహోవా దయాళుడని రుచి చూచి ఎరిగి ఉన్న మనం, ఆయన కలిగిన స్వభావం, ఆయన కలిగిన వాటిని మనము అవలంబించి ఆచరించి కొనసాగించుట వలన ఈ లోకములో మనం అన్నిటిలో గెలిచే అనుభవం కలిగి ఉంటాం. అందుకనే దయాళుడు అప్పిచ్చువారు భాగ్యవంతులు. ప్రియులారా, అప్పిచ్చువారు అని వాక్యము చెబుతుంది. అప్పంటే చాలా మంది ధనం అనుకుంటున్నారు, కాదు. దైవజనుడైన పౌలు ఎఫెసులకు రాసిన పత్రికలో ఆయన ప్రస్తావన చేస్తున్నాడు, మీరు శోధింప సత్యము కాని క్రీస్తైశ్వర్యాన్ని లోకానికి పంచిపెట్టండి అన్నాడు. ఏది లోకానికి మనము శోధింప సత్యము కాని క్రీస్తైశ్వర్యము పంచిపెట్టుట భాగ్యవంతులం, పంచిపెట్టేవాడు భాగ్యవంతుడు. ప్రిలరా, ఈ లోకంలో మనం ఉండగా అనేక మందికి మనం అప్పించేవారిగా చేశాడు దేవుడు. అప్పించువారు భాగ్యవంతులు. ఏమిచ్చువారు? ప్రియులారా, దేవుని వాక్యము చాటగా అప్పించువారు భాగ్యవంతులని వాక్యము చెబుతుంది. మన జీవితాల్లో మనం ఆయన దయాళుడు కాబట్టి ఆయనందు విశ్వసించిన నువ్వు నేను భాగ్యవంతులం, ధనవంతులం. ఒకప్పుడు మనం దారిద్రులం, పెంట గొప్పల్లో పడిచెడిపోయిన వారం, పాపముల చేతున అపరాధముల చేతు చచ్చిన వారు. కానీ యెహోవా దయా దాక్షణ్యతను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనం ఇప్పుడు వీళ్ళ భాగ్యవంతులమయ్యాం. విశ్వాసీని భాగ్యవంతుని భక్తుడు ప్రస్తావన చేస్తాడు ఒక కీర్తనలో. అలాగైతే మన జీవితాలు మనం గమనించండి, ఆయన వెంబడించే నువ్వు నేను భాగ్యవంతులం అనే సంగతి మర్చిపోదు. ఈ లోకంలో మనకి ఏమీ లేకపోవచ్చు, బ్యాంకు బ్యాలెన్స్ లేకపోవచ్చు, లోకంలో ఇల్లు లేకపోవచ్చు, లోకంలో సకల ఐశ్వర్యము లేకపోవచ్చు, లగ్జరీ లేకపోవచ్చు, కానీ యేసు క్రీస్తు రక్తధారంలో కడగబడిన నువ్వు నేను భాగ్యవంతులం అనే సంగతిని మర్చిపోకూడదు. చూడండి, 111వ కీర్తనలో ఒక మాట అంటాడు, ఆయన తన ఆశ్చర్య కార్యములకును జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు, యెహోవా దయాదాక్షణ్యపూర్ణుడు. యెహోవా దయాదాక్షణ్యపూర్ణుడు. ఆయన వెంబడించే నువ్వు నేను కూడా దయాదాక్షణత కలవారుగా మనకు సాగవలవలసిన అవసరత ఎంతైనా ఉన్నట్టుగా దేవుని వాక్యము తెలియచేస్తుంది. నమ్మిన నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎలా ఉన్నాం? ఆయన దయాదాక్షణ్యపూర్ణుడు. నమ్మిన నీ జీవితంలో, నా జీవితంలో లోకానికి మనము దయ చూపించే వారిగా ఉన్నాం. చూడండి, మరొక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మరొక మాట మనం చదువుకొని ధ్యానంలో ముందుకు సాగి వెళదాం. ఈ రాత్రి ప్రభువును పోలి మనం నడుచుకుని అవసరం అవసరత ఎంతైనా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనము చదువుకుందాం. దైవ గ్రంథములో ఎన్నో లేఖనాలు ఉన్నాయి, చదువుకొని ముందుకు సాగి వెళదాం. ఈ భాగంలో గంభీరమైన సంగతిని జ్ఞాపకము చేస్తాడు. ఆ మాట చదువుకుందాం. 2వ
పేతురు రాసిన మొదటి పత్రికలో చదువుకొని తర్వాత కొరింథీ పత్రికలోకి వద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:10 చదువుకుందాం. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ అసూయ సమస్తమైన దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువును పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలును రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలును అపేక్షించుడి. గమనించండి, యెహోవా దయాళుడని రుచి చూచి ఉన్నట్లయితే ఏమన్నాయని చాలా మంది యెహోవా దయాళుడని రుచి చూచారు కానీ వాక్య వెలుగులో లేక వాక్యముల్లో వారు ముందుకు సాగిన వారు కాలేదు. రుచి చూచి ఉన్నారు కానీ ఇంకా దుష్టత్వం ఉంది, కపటం ఉంది, వేస్తాను ఉంది, అసూయ ఉంది, దూషణ మాటలు ఉన్నాయి, ఎన్నో రకాలైన ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ మనలో యెహోవా దయాళుడని రుచి చూచారు కానీ హృదయంలో మార్పు లేదు, తలపులో మార్పు లేదు, మాటలో మార్పు లేదు, చూపులో మార్పు లేదు, నడకలో మార్పు లేదు, మార్పు లేని అనుభవం కలిగి ఉన్నాము. కానీ యెహోవా దయాళుడు ఆయన కృతజ్ఞతా స్తుతులు చెప్పి రాత్రి మనం గమనిద్దాం. మన ప్రభువు మనను భాగ్యవంతులుగా చేశాడు. భాగ్యవంతులమైన మనం ప్రభువును ఆనుకొని ముందుకు సాగివెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉంది. భాగ్యవంతులమైన మనం మన జీవితాల్లో ప్రభువును ఘనపరిచే అనుభవం కలిగి ఉన్నవారు భాగ్యవంతులు. ప్రభువును ఆరాధించేవారు భాగ్యవంతులు. ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చేవారు భాగ్యవంతులు. ప్రభు కొరకు పిల్లరా ప్రయాసపడేవారు భాగ్యవంతులు. ప్రభు కొరకు ముందుకు సాగి వెళ్ళేవారు భాగ్యవంతులు. సహవాసంలో ఉండేవారు భాగ్యవంతులు. ఎన్నో రకాలుగా మనం పోల్చి చెప్పుకోగలం. అనేక మందికి అప్పిచ్చు వారు భాగ్యవంతులని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అలాగైతే మన జీవితాల్లో మనము ఆగే ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథంలో దావీదు ఒక గంభీరమైన మాట రాస్తూ ఉన్నాడు, చదువుకుందాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయంలో కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 37:25, నేను చిన్నవాడనై ఉంటుని ఇప్పుడు ముసలివాడై ఉన్నాను, ఆయనను నీతిమంతుడు విడవబడిట గాని వారి సంతానము బిచ్చమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. గమనించండి, అలాగైతే దావీదు అప్పిచ్చేవాడుగా ఉన్నాడు. దావీదు మందిరం పని కొరకై, దావీదు పేదవారి కొరకై, దావీదు అనాథుల కొరకై, దావీదు అనేక రకాల కోణాల్లో మనం ఆగి ఆలోచన చేస్తున్నప్పుడు భాగ్యవంతుడు, ప్రజల భాగ్యవంతులు దావీదు గమనించినప్పుడు, నేను చిన్నవాడనై ఉంటుని ఇప్పుడు ముసలవాడనై ఉన్నాను, ఆయనను నీతిమంతుడు విడవబడట గాని వారి సంతానం బిచ్చమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. యేసు క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారు తలగా ఉంటారు కానీ తోకగా ఉంటారు. ఆస్తి కర్తలుగా చేశాడు ఆయన, వారిగా చేశాడు. అనుభవిస్తున్నాం ఇదంతా గొప్ప భాగ్యం. కారణం నమ్మినా మనం మరణించే మనం భాగ్యవంతులని దేవుడు వాక్కు. ఎప్పుడు భాగ్యవంతుడు? యెహోవా కలిగిన ఆ గుణం, దయా కలిగిన గుణం, వాత్సల్యత కలిగిన గుణం, దీర్ఘశాంతము కలిగిన గుణం, ప్రేమ అనే గుణం, దయాలత్వం అనే గుణం మనం దరిద్ర ఆయన వెంబడిస్తుంటే వారే భాగ్యవంతులు, అందరూ కాదు. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో మరొక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. సొలొమోను రాస్తూ అంటున్నాడు, 19వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. 2వ లైను, యథార్థముగా ప్రవర్తించువాడు దరిద్రుడే శ్రేష్ఠుడు. యథార్థముగా ప్రవర్తిస్తూ దరిద్రత కలిగి ఉన్నవాడే శ్రేష్ఠుడు. గొప్పవారు ఒకవేళ గొప్పవారు ఉండొచ్చు కానీ యథార్థంగా ప్రవర్తించి నువ్వు పేదవాడుగా ఉన్నావా? యథార్థంగా ప్రవర్తించి ఇరుకులో ఉన్నావా? యథార్థంగా ప్రవర్తించి చెట్టు కింద ఉన్నావా? యథార్థంగా ప్రవర్తించి నేను ఎక్కడున్నా సరే నీవే శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠుడు? హెబ్రీ పత్రికలో యోనా కంటే శ్రేష్ఠుడు, హెబ్రీ పత్రికలో ప్రియుల మోషే కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, యోనా కంటే శ్రేష్ఠుడు.
అందరికన్నా శ్రేష్ఠుడు, ఆలయం కన్నా శ్రేష్ఠుడు, ఆయనే మన ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్ఠుడు, ఆయన రక్తంలో కడగబడిన నువ్వు నేను కూడా శ్రేష్ఠుడు అంటే భాగ్యవంతులం. భాగ్యవంతులం అనే సంగతి మన మర్చిపో. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఒకప్పుడు మనం దరిద్రులు, కానీ ఇప్పుడు ధనవంతులుగా చేశాడు, ధనవంతులుగా చేశాడు. ఈ లోకంలో దరిద్రుడే కావచ్చు, కానీ ఈ లోకం విడిచిన తర్వాత యేసు ప్రభు కొరకు లాజరు ఎలాంటి అనుభవం అనుభవించాడండి. కానీ పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన స్థితి ఏమిటి? అబ్రహాముర అనుకొని ఉన్నవాడు. ఎవరమ్మరా? అబ్రహాముర అనుకొని ఉన్నా ధనవంతుడు. నీకు నా కుమారుడు, నీవు నీ జీవితకాలం అంతా, నీ జీవితకాలం అంతా శుద్ధమా అనుభవించినావు. ఇదిగో ఇద్దరు శ్రమను, దుఃఖమును, బాధను, వేదనను అనుభవించాడు. అతను ఇక్కడ నెమ్మదిగా ఉన్నాడు, అతను ఇక్కడ నెమ్మదిగా ఉన్నాడు. నువ్వు ఇక్కడ యాతన పడుతున్నావు. ఈ జూమ్లో వింటున్న వారు, నమ్మిన వారైతే దేవునికి స్తోత్రము, నమ్మకపోతే ఈ రాత్రి ప్రభు అయిన యేసు క్రీస్తును ఆశ్రయించు. ఆశ్రయించు ద్వారా నీకు రక్షణ దొరుకుతుంది, పాప క్షమాపణ దొరుకుతుంది, నిత్య జీవము దొరుకుతుంది, మోక్షము దొరుకుతుంది, శుభప్రదమైన నిరీక్షణ దొరుకుతుంది, ఆయన దగ్గర ఉండే భాగ్యము దొరుకుతుంది. ఈ రాత్రి ఆగే ఆలోచన చేయి. ఆయన శ్రేష్టమైన వాడు. సామెత గ్రంథంలో 17 అక్కడే 19:17 వచ్చిన చదువుకుందాం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వారు ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. గమనించండి, ఎవరికి? బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. దేవుని వాక్యం అంత తేటగా రాయబడి బీదలతో కనికరించేవాడు. చాలా మంది బీదలంటే కనికరము లేదు, కటాక్షం లేదు. యేసు ప్రభు వారు పిల్లరా, ఆయన పేదల పేదల దగ్గరికి వెళ్ళాడు. నమ్మిన నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావా? ఈ భాగంలో తేటగా రాస్తాడు, బీదలను కనికరించువాడు యెహోవా కప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. నువ్వు పేదలకు సహాయం చేస్తే దేవుడి సహాయము చేస్తాడు. ఎవరికి సహాయం చేస్తే? పేదలకు నువ్వు సహాయం చేస్తే దేవుడు నీకు సహాయము చేస్తాడు. నీ జీవితంలో ఎరుగుదువా? సహాయము చేయటం ఎరుగుదువా? పేదలకు, అనాథలకు, దిక్కులేని వారు, విధవరాళ్ళు, ఆకలి దప్పులతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు నువ్వు సహాయం చేస్తే యెహోవా కప్పించిన వాడు. ఒక పేదవానికి నువ్వు 100 రూపాయలు ఇచ్చావు అనుకో, ఎవరికి ఇస్తున్నావు? దేవుని స్వరూపంలో ఉన్న వ్యక్తి ఆయన. నువ్వు ఆయనకి ఇస్తే దేవునికి నీవు అప్పించిన వాడవని దేవుని వాక్యము చెబుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో 13:1 మొదటి వచనము చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:1 చదువుకుందాం. 13:1 సహోదరులారా, ప్రేమ నిలకడగా ఉండనీయుడి, ఆదిత్యము చేయుట మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతులకు ఆదిత్యము చేసిరి. సహోదర ప్రేమను నిలవరముగా ఉండనీయుడి. ఇది నాలో చాలా మంది సహోదరులు వీళ్ళారా నిస్సహాయకరమైన స్థితిలో ఉన్నారు. మనం ఉండవలసిన అవసరత ఎంతైనా, కరోనా ద్వారా పనులు లేక, తెగుళ్ళ ద్వారా పని లేక చాలా మంది ఇబ్బంది పడేవారు ఉన్నారు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలా? సహోదర ప్రేమ నిలకడకూడి, ఆదిత్యము చేయ మరవకుడి. ఆదిత్యము అంటే సహాయము చేసేది మరవకుండా ఉండాలని జ్ఞాపకము చేస్తున్నాడు భక్తుడైన పౌలు హెబ్రీ క్రైస్తవులతో. ఆయన మాట్లాడుతున్న మాట మనం గమనించగలం. చూడండి, మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు ఏం చెప్పాడు చదువుకుందాం. మత్తయి సువార్త 10:42
1042లో చదువుకుందాం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగునిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. గమనించండి, మన జీవితాల్లో భాగ్యవంతులుగా మనం చేయబడిన మనం అభాగ్యులైన వారికి సహాయము చేయవారుగా ఉన్నారు. ఈ భాగంలో తేటగా అంటున్నాం, మరియు శిష్యుడని ఎవడు చేర్చుకుంటాడు, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవాళ్ళు కన్ని గిన్నెడు చన్నీళ్లు మాత్రమే తాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకోడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారు, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఫలము పోదు అని చెబుతూ. అంటే ఒకప్పుడు మన పరిస్థితి ఏమిటి, దేవుడు ఇప్పుడు ఏ స్థితి ఇచ్చాడు, ఒకప్పుడు నీ స్థితి ఏమిటి, ఇప్పుడు నీ స్థితి ఏమిటి, ఎప్పుడైనా ఆగి ఆలోచన చేశావా, దేవుడు నిన్ను నన్ను ఎంతగా ఆశీర్వదించాడు, నిన్ను నన్ను ఎంతగా ఇచ్చించాడు, ఆలోచన చేశావా? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఫలం పోదు, ఎన్ని గిన్నెలు ఇస్తే అన్ని దీవెనలు మనం అనుభవించేవారుగా ఉంటామని జ్ఞాపకం చేస్తుంది. ఎవరికి ఇవ్వాలి? మత్తయి సువార్తలో యేసు ప్రభువారు ఒక మాట చెప్తాడు కదా, 25వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. 25వ అధ్యాయం 42వ వచనం, నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారం నాకు భోజనం పెడితే, తప్పి గొంటిని, మీరు నాకు దాహం ఇవ్వలేదు, పరదేశులై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరునై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినై చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీకు ఆకలి కొని ఉంటిమి, తప్పి కొని ఉంటిమి, పరదేశులై ఉంటిని, దిగంబరునై ఉంటిని అని, రోగినై ఉంటిని, సరసాల్లో ఉండిటనైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమి అని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మిక్కీలి అలుపులైన వీరిలో ఒకనికి మీరిలాగూ చేయలేదు కనుక నాకును చేయలేదని మీతో నిశ్చయముగా చెబుతున్నానని వారితో చెప్పాను. గమనించండి, ఇప్పుడు ఎవరిని చేర్చుకుంటే, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును, నీతివంతుని చేర్చుకున్నవాడు నీతివంతుని ఫలమును పొందుతుంది. అలాగైతే మన జీవితాల్లో ఈ లోకంలో ప్రభువుతో ముందుకు సాగి వెళుతున్నాం మనం. ఈ లోకంలో ఉన్న సేవకుడు కావచ్చు, పరిచారకుడు కావచ్చు, గాయకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ వ్యక్తి బాధల్లో ఉన్నాడా, వెళ్ళి ప్రార్థన చేసావనుకో, అక్కడ పిల్లరా ప్రభువును చేర్చుకున్నట్టు. ఇప్పుడు హాస్పిటల్లో కరోనాతో బాధపడి ఎంతో మంది బాధన పడుతున్నా, నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు, ఫోన్ చేసి మాట్లాడితే చాలు. నువ్వు వారితో ముఖాముఖికి వెళ్లకుండా వారి ఇంటి ముందరికి వెళ్ళి ఫోన్ చేసి, ఇదిగో మీ ఇంటి వచ్చాను, ఇదిగో నీకు కావలసిన మందులు, నీకు కావలసిన ఆహారం, నీకు కావలసిన వాటిని, ఇదిగో నేను ఇదిగో ద్వారబంధముల దగ్గర పెట్టాను, తీసుకో. ఎంత ఊరటిచ్చే మాట, ప్రభు నామమున యేసు ప్రభువారు అంటున్నాడు, నేను మీ ఇంటికి వస్తుని నన్ను చేర్చుకోలేదు, నేను రోగినై ఉంటిని పరామర్శించలేదు. ఒక సేవకుడు రోగి అయి ఉన్నాడు, ఒక సేవకుడు అపాయంలో ఉన్నాడు, ఒక సేవకుడు పిల్లల శ్రమలు అనుభవిస్తున్నాడు, ఒక సేవకుడు కరువులో ఉంటున్నాడు. వెళ్ళావా, పరామర్శించావా, కనీసం ఆయన కొరకు ప్రార్థన చేశావా? భాగ్యవంతుడిగా చేసిన దేవుణ్ణి సేవకుని నిర్లక్ష్యం చేస్తే దీవెన పోగొట్టుకుంటావు, ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. వారు దేవదూతలు తెలియకే వారు ఆదిత్యమిచ్చి అబ్రహాము ఎండవేళ గుడారము దగ్గర ఉండగా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు వారు పరుగు పరుగున వెళ్ళి గొప్ప పరిచర్య చేస్తారు. భాగ్యవంతులుగా చేయబడిన నువ్వు నేను పరిచర్యలో మనం అనుభవం కలిగి ఉండాలి,
ఉన్నప్పుడే ప్రభు దగ్గర మనము దీవెన ఆశీర్వాదము పొందగలుగుతాం, అనుభవం కలిగి ఉందాం. భాగ్యవంతులుగా చేయబడిన నువ్వు నేను ఈ అనుభవం కలిగి ఉండుట ఆశీర్వాదకరమని దేవుని వాక్యము తెలియచేస్తుంది. ప్రియుల అయితే మనం ఈ అనుభవం కలిగి ఉన్నామా లేకుంటే ఆగి ఆలోచన చేద్దాం. ఎందుకనగా ప్రభు మనం భాగ్యవంతులుగా చేసి మనం అనేక మందిని భాగ్యవంతులుగా మనము భాగ్యవంతులమయ్యామే. అలాగే మనల్ని భాగ్యవంతులుగా చేసిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని అనేక మందిని ప్రభు పాదగ్ర నడిపించడం ద్వారా మనము కూడా భాగ్యవంతులుగా అయ్యేవారుగా ఉంది. ఈ భాగంలో మనం గమనించినప్పుడు తేటగా దైవజనుడైన పౌలు మాట జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. నీ జీవితంలో నా జీవితంలో ప్రిల్లారా దేవుని వాక్యము తెలియచేస్తున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. దయాళుడు అప్పించు వారును భాగ్యవంతులుగా ఉంటారని, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచునని. ప్రభు దగ్గరికి వెళుతాం, నమ్మిన వారికి విమర్శ ఉంది, నమ్మని వారికి విమర్శ. ఆయన దగ్గర మనం గెలిచే వారముగా నిలిచే వారముగా బహుమానమును పొందుకునే వారముగా మనం ఉండాలి. ఎప్పుడు మనం పొందగలుగుతాం? ప్రభు దయాళుడు నువ్వు దయగలిగిన వారుగా, ప్రభు కనికరము గలవాడు నువ్వు నేను కనికరము గలవాడుగా, ఆయన వాత్సల్యత చూపించా నువ్వు నేను వేసారిపోయిన ప్రజల పట్ల వాత్సల్యత కనికరము చూపు, అప్పుడే మనం భాగ్యవంతులం. ప్రభు శ్రమ అనుభవిస్తూ వ్యక్తి భాగ్యవంతుడు, పరలోకంలో తండ్రి కృపా మనం కూడా శ్రమల గుండా మేము వెళ్తాం. ఊరికే భాగ్యవంతులు కాలేమో ప్రిలారా. అలాగైతే మన జీవితాలు మనం ఆగి ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం. అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9:6-7 చదువుకుందాం. 9 అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 9:6-7 మనం చదువుకుందాం. కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధి. ఈ విషయమై చెప్పుచున్నాను, సనుగులతో కాక బలవంతము కాక ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను. మనం కొంచెము పంట విత్తితే ఎకరా పంట విత్తితే ఎకరా పంటకు వస్తాం, 2 ఎకరాల పంట విత్తితే 2 ఎకరాల పంటకు వస్తాం. మనం ఎంత ఇస్తామో అంతే పంటకు వస్తాం. మన ప్రభుకు మనం ఎంత ఇస్తామో అంతే ఫలం పొందుతాం. అలాగైతే పిల్లారా భాగ్యవంతులుగా చేసిన ప్రభువుకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఈ రాత్రి నీ సమయాన్ని ఇస్తున్నావా? నీ డబ్బుని ఇస్తున్నావా? నీ కుటుంబాన్ని ఇస్తున్నావా? ప్రభువు నీకు చేసిన ఉపకారాలు కేవిస్తున్నావు? పౌలు రోమా పత్రికలో మాట్లాడుతూ ఒక గంభీరమైన మాట చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12:1 చదువుకుందాం. 12:1 కాగా సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునుడి, దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇది సేవ మీకు హితమైనది. ఇది సేవ గమనించండి, ఎట్టి సేవ మీకు యుక్తమై. కాబట్టి సోదరులారా, పరిశుద్ధము అనుకూలమునన్నా మీ ప్రాణాత్మ దేహాలను సమర్పించి సజీవ యాగముగా సమర్పించాలని దేవుని వాచ్యం. సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకునండి, దేవుని వాచ్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నారు. ఎట్టి సేవ యుక్తమైనది? ఎట్టి సేవ మీ శరీరమును సజీవ యాగముగా గమనించండి. పౌలు తిమోతి పత్రికలో రాస్తూ ఇదిగో ప్రాణాత్మ దేవములు ఆయన మాట్లాడుతూ నేను ప్రాణార్పణగా చేయబడుతున్నాను.
దేవుని సేవలో ప్రాణార్పణగా పోయబడిన పౌలుడు వారిని చూసి అబ్రహాము తన కుమారుని తన దేహ కుమారుని దేహాన్ని సజీవ యాగముగా బలిగా అర్పించినట్టుగా మనం చూస్తాం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తును నీ కొరకు నా కొరకు క్రీస్తు బలిగాను అర్పణంగా సమర్పించుకున్నాడు. ప్రభు మన కొరకు ఎలాగో సమర్పించుకొని ఉండగా నువ్వు నేను ప్రభు కొరకు ఏమి సమర్పించి సాగి వెళుతున్నాం, ఏమి సాగి మనము ముందుకు సాగి వెళుతాం. పౌలు బజమాలుతూ ఉన్నాడు. చూడండి మలాఖీ గ్రంథంలో మరొక మాట మనం చదువుకొని ముందుకు సాగి వెళదాం. మలాఖీ గ్రంథం దైవజనుడైన మలాఖీ గారు కడవరి దినాల్లో పిల్లరా దేవుని ప్రజలతో మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. 3:8-9 చదువుకుందాం. మానవుడు దేవుని యొక్క దొంగలించునా? అయితే మీరు నా యొక్క దొంగలించుతరి, దేని విషయంలో మేము నీ యొక్క దొంగలించుతామని మీరు అడుగుతుందరు. పదో భాగమును ప్రతిష్ట అర్పణలను ఇవ్వక దొంగలించుతరి, ఈ జనులందరూ నా యొక్క దొంగలించుకునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు, నా మందిరములో ఆహారమునట్టు పదో భాగమంతయు మీరు నా మందిర నిధులోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను నేను ఆకాశ వాక్యలను విప్పి పట్టజాలను విస్తారమైన దీవెన కుమ్మరించుదరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనించండి, ప్రభు మన కొరకు సమస్తమై పరిచాడు, కానీ మనము ప్రభు కొరకు ఏమాత్రము చేయట్లేదు. నీ రాబడంతటిలో అంతటిలో కొంత కాదు, సప్పీరా అనియాలు కొంత దాచిపెట్టుకున్నారు. గమనించండి పిల్లరా, ఇంకా వాకిటికి రాకముందుగానే దాచిపెట్టుకో. దేవునికి తెలుసు నీ రాబడంతో, దేవునికి తెలుసు నువ్వు ఎంత ఇవ్వాలని నువ్వు మనసులో ఆలోచన చేయకముందే ప్రభు తెలుసు. ప్రభు పరిచర్య చేయాలంటే ప్రియులారా మీరు ఎక్కడికి కానుకంటే నువ్వే సంఘానికి వెళ్తున్నావు, ఎక్కడ ఆత్మీయంగా పోషించబడుతున్నావు, ఎక్కడ ఆత్మీయంగా ఎదుగుతున్నావో ఆ సంఘానికి నీ రాబడి తీసుకొని రావాలి. ఆ మందిరానికి నీవు ఆహారము సమృద్ధిగా ఉండాలంటే దైవ సేవకుడు సమృద్ధిగా పోషించబడితే దైవ సేవకుడు సంఘానికి కుటుంబాలకు ఆధారకరంగా ఉండగలుగుతాడు. నీ రాబడంతటిలో కొంత కాదు భాగంలో తేడాగా ఉంటున్నాడు. నా మందిరములోనికి చాలా మంది టీవీల్లో ఉండే వాళ్ళకి పంపిస్తున్నారు, మీరు పంపించండి అని కాదు కాదు. బైబుల్ అలాగ ఒప్పుకోదు, యాక్సెప్ట్ చేయదు. దీనికి మందిర ఆవరణములోనికి తీసుకురావా, అప్పుడే నీవు దీవెన పొందగలుగుతావు, ఆశీర్వాదం పొందగలుగుతావు, కుటుంబం వర్ధిల్లగలుగుతుంది. ఎక్కడికి ఇస్తున్నావు నీ కానుక? మందిర ఆవరణంలోనికి తీసుకుందండి, మీరు దీవెన పొందగలుగుతావు. ఏ మందిరంలో నీవు ఆరాధన చేస్తున్నావు, ఏ మందిరంలో నీవు ఎదుగుచున్నావు, ఆ మందిరంలోనికి నీ రాబడి నీ దేవుడైన యెహోవా చూస్తున్నాడని. మనుషులకు కాదు, నీ రాబడి ఎంతో నీవిచ్చేదంతో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయనకు ఇచ్చే అనుభవం కలిగి ఉన్నా ప్రభు పని కొరకై ధారాళంగా ఖర్చు పెట్టేవారు కావాలా? అలాగైతే మీ ప్రాణాత్మ భాగ్యవంతులుగా చేయబడిన మీరు ఆయనకు ప్రాణాత్మ దేహాలు సజీవ యాగముగా సమర్పించి ఆయన కొరకు సాగి వెళ్దాం. పౌలు ప్రాణార్పణంగా పోయబడ్డాడు. యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు బలిగా అర్పణముగా కలవరి శిలువలో పోయబడ్డాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు పిల్లరా బలిపీఠం మీద పోయబడ్డాడని నమ్మకము ఉంచి దహన బలి అర్పించినట్లుగా నమ్మకముతోనే ఆయన ఆ బలిని అంగీకరించాడు. అలాగే రాత్రి మన జీవితాల్లో మనం పిల్లరా ప్రభువుకు ఇవ్వాల్సినది ప్రభువుకి ఇవ్వాలి. దాటి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథంలో మరొక మాట చదువుకుందాం. దైవజనుడైన సొలొమోను గారు సామెతల గ్రంథం 3:9 చదువుకున్నాం. 3:9, నీ రాబడంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరుచుడి. చాలా మంది జీతంలోనే ఇస్తుంటారు, పంట పండుతూ ఉంటుంది, ఫలాలు పండుతూ ఉంటాయి, వారికి ఆస్తి ఉంటుంది, దాంట్లో భాగం లేదు. చెప్తుంది చెప్తుందండి, నీ రాబడంతటిలో చాలా జాగ్రత్తగా ఆలోచించు.
నీ రాబడి ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి భాగమిస్తున్నావు. ఎవరిని కనపరుస్తున్నావు? యెహోవాను కనపరుస్తున్నావు, దేవుని కనపరుస్తున్నావు, దేవుని మయపరుస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు. కనుక ఆలోచన చేయండి, నీ ఆస్తిలో భాగం ఇచ్చావా? పిల్లలు మనమేనుకో అపోస్తుల కార్యక్రమంలో భాగంగా తన ఆస్తి అమ్మి అపోస్తలు తీసుకున్నారు. మనం గమనించినప్పుడు తన కుటుంబాలంతా అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గరికి తీసుకువచ్చాడు. అది సమర్పణ జీవితం. నువ్వు భాగ్యవంతుడుగా చేయబడినందుకు గుర్తు ఏమిటంటే నీ రాబడంతటిలో యెహోవాకు ఇవ్వాలి, నీ ప్రాణాత్మ దేహాలకు యెహోవాకు ఇవ్వాలి, నీ ఆస్తిలో యెహోవాకు భాగం ఇవ్వాలి. వాటికి వెళ్ళిపోదాం, చాలా సంగతులు ఉన్నాయి. మరొక మాట చదువుకుందాం. 6వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక, దైవజనుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. గమనించండి, వాక్యోపదేశము చేయవారికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలి. పౌలు సువార్త ద్వారా పనిచేస్తున్న దైవ సేవకులకు మంచి పదార్థాలు ఇవ్వాలి. కొంతమంది పనికిరాని ఇస్తుంటారు. చాలా మంది దైవ సేవకులు అంటే దేవుని ప్రతినిధులు, రాయబారులు, దేవుని స్థానము మధ్యవర్తిగా ఉన్నవారు. అందుకోసమే ఆయన అంటున్నారు, వాక్యోపదేశం పొందువారు ఉపదేశించు వారికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వండి. మిగిలిపోయినవి కాదు, ఏంటివండి? మంచి మంచి వాటిలో భాగం ఇవ్వాలని జ్ఞాపకం చేస్తున్నాడు దైవజనుడైన పౌలు. ప్రియులారా, అలాగైతే మంచి వాటిల్లో భాగం ఇస్తున్నావా? దైవ సేవకుడు ఏదో వచ్చినాళ్ళే అని కాదు, దైవ సేవకునికి శ్రేష్టమైనవి, నీ కలిగి ఉన్న వాటిలో శ్రేష్టమైనవి. ఎవరు దేవుని ప్రతినిధిగా ఉంటే వారిని చిన్న చూపు చూడకండి. దైవ సేవకులు అంటే దేవుడు రాయబారులు, ప్రతినిధులు. అలాగే ఈ రాత్రి పిల్లారా, ప్రభు మనల్ని భాగ్యవంతులుగా చేస్తారు, దయగలిగిన వారిగా చేస్తారు. సమయాన్ని మనకు ఇవ్వబడిన వాటన్నిటినీ ప్రభు సమర్పించి ప్రభువును ఘనపరచవలసిన అవసరత ఎంతైనా ఉన్నట్టుగా మనం చూస్తాం. పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఎరుగుదాం ప్రియుల. అందరికీ తెలిసిన లేఖనాలే కానీ కొత్తవేమి కావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 8వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినప్పుడు చక్కటి లేఖనాలను మనము చూడగలుగుతాం ప్రియులారా. ఆ భాగంలో దైవజనుడైన పౌలు వారితో మాట్లాడుతున్న సంగతులను మనం ఎరుగుదాము ప్రియులారా. లేఖనాలు చూడడానికి మన సమయం కాదు, కానీ 8వ అధ్యాయంలో ఆయన 2వ వచనం మనం గమనించినప్పుడు మాసిదోనియాల గురించిన సంగతి మీరు ఎరుగుదురు అని అంటారు. ఎవరండి మాసిదోనియా వారు? ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. మాసిదోనియా వారు ప్రభు కొరకై ధారాళంగా ఇచ్చేవారుగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. వారు క్షమాభివృద్ధి పొందినట్టుగా వారు ప్రభు కొరకు ధారాళంగా ఇచ్చిన వారుగా మనము చూస్తున్నాం. అలాగైతే మన జీవితాల్లో మాల్దోనే వారిని పోలి మనం ఇచ్చేవారుగా మనం కలిగి ఉండాలి. ప్రభు సేవ జరగాలంటే, కార్యాలు జరగాలంటే వీళ్ళని మనం ఏం చేయాలంటే, మాల్దోనే వారు ఇచ్చినట్టుగా నువ్వు నేను ప్రభువుకి ఇచ్చేవారుగా ఉన్నట్లయితే ప్రభువును మనము ఘనపరిచేవారుగా ఉంటాం, ప్రభువును హెచ్చించేవారుగా ఉంటాం పిల్లరా. అలాగైతే మన జీవితాల్లో అనుభవం కలిగి ఉంటా ఎంత క్షమాధారం ప్రియులారా. మనం తెలుసుకొని ముందుకు సాగుతుంట దివ్యనాకరం. మరొక మాట చదువుకోండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం అపోస్తలైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక
పదహారో అధ్యాయం మూడు నాలుగు వచనాలు చదువుకుందాం. మూడు నాలుగు క్రీస్తు యేసు నందున జతబాని వారైన పిస్కిలాకును అకులాకును వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించి మరియు వారింటి వా ఇంత ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు అన్నిల్లోనూ సంఘము వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. వీరు అంటే పౌలుకు సేవలో సహకరించిన వారు, సేవలో ప్రయాసపడిన వారు, పరిచర్యలో సహకరించిన వారు, పౌలు ప్రయాణంలో సహకరించిన వారు, క్రీస్తు యేసు నందు నా జతబని వారైన పిస్కిల్లాకును అకులాకును వందనములు చెప్పుడి. వారు పిల్లరా, వారు గమనించిన వారు నా ప్రాణముకు తన ప్రాణము కొరకు తన ప్రాణములు ఇచ్చుడకైనను గమనించు. ఎంత సమర్పణ! అవసరమైతే నీ సహోదరుని కొరకు ప్రాణము పెట్టేవారుగా ఉండాలి. యేసు ప్రభు వారు నీ కొరకు ప్రాణం పెట్టినప్పుడు నీ సహోదరుని కొరకు ప్రాణం పెట్టవలసిన అవసరత ఎంతైనా ఉంది. అలాగైతే ఆ కూల పిస్కిలాలు పౌలు సేవా జీవితంలో ఒడిదుడుగా వచ్చినప్పుడు, తొందరలో వచ్చినప్పుడు అవసరమైతే మా ప్రాణాలు వండడానికైనా మేము సిద్ధమే అని వారి త్యాగం, వారి సమర్పణ ఎంత గంభీరమైనదో ఎప్పుడైనా ఆగి ఆలోచన చేశావా? సోదరుడా, సోదరి, ఎనుభవం కలిగి ఉన్నట్టు ఆశీర్వాదకరం. ఏ అనుభవం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ప్రభు ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతామని దేవుని వాక్యము తేటగా తెలియచేస్తుంది. అలాగైతే కడవర దినాల్లో మనం ఉంటున్నాం, అపాయకర దినాల్లో మనం ఉంటున్నాం. యేసు క్రీస్తులో మనం భాగ్యవంతులుగా ఉన్నాం. మనం అప్పిచ్చేవారిగా ఉండాలని దేవుని వాక్యము తేటగా స్పష్టంగా తెలియచేస్తుంది. అలాగైతే మన జీవితాల్లో మన ప్రభువు కొరకు సమర్పణ కలిగి ఉన్నాం. అనేక మంది భక్తులు వారు కలిగి ఉన్నవన్నీ సమర్పించి ప్రభువును మయపరచ నమ్మిన నువ్వు నేను ప్రభువు కొరకు సమర్పించవలసిన అవసరత ఎంతైనా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అనుభవం కలిగి ఉన్నట్టు ద్వారా ఎంతో దీవెన మనం అకుల పిష్కిలాలు వారు ఎంతగానో సమర్పణ కలిగి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. మనము అనుభవం కలిగి ఉన్నామా? రాత్రి ప్రశ్న వేసుకుందాం. ప్రభు సేవ జరగాలంటే సమర్పణ అవసరం. ఎందుకంటే కడలు దినాల్లో కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. పనివారు అవసరం. ఎలాంటి వారు? సంఘాల గురించి చింత కలిగిన యవనస్తులే తిమోతి లాంటి వారికి కావాలి, పౌలు బరబాంటి లాంటి వారికి కావాలి, నెహెమ్యా అబక్కు లాంటి వారికి కావాలి. ఎందుకంటే వారు సమర్పణ కలిగి ప్రజల మధ్యలో పనిచేశారు, పరిచర్య చేశారు. ప్రభు కొరకు ధారాళంగా వారు తన పని కొరకు, దేవుని పని కొరకు వారు ఇచ్చిన వారుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా చూడండి, అపొస్తలుల కార్యగ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరతో ఏకమై వలము అమెను భార్య మన మెరుగుదు మీ లేఖనాలన్నీ. సప్పీరానియాలు భూమి అమ్మారు ప్రిలారా, కొందరు వారు అమ్మిన దానికన్నా తక్కువ చెప్పారు వారు అక్కడే. అందుకనే మలాకి ప్రిలార ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, మీరు నా సొమ్మును దొంగలిస్తున్నారు, నా దశభాగం దొంగలిస్తున్నారు, మీరు తేవలసిన రీతిగా తేవట్లేదు. గుడ్డి వాటిని కుండి వాటిని అంగహీనుడు వాటిని నా సన్నిధికి తీసుకొని వస్తున్నారు, నాకు అక్కడ లేదని చెప్పాడు దేవుడు అన్నాడు ప్రిలారా. ఈనాడు కూడా ఇంకా గలాట చేస్తుంటాయి కానుకల సంచులో ఇంకా శబ్దాలు వినపడుతున్నాయి. ఏంటండి ఏమి వినపడుతున్నాయి? శబ్దాలు చేసేది ఏంటండి? కాయిన్స్. డాక్టర్ దగ్గరకు పోతే 1000 రూపాయలు ఇమ్మంటే 1000 రూపాయలు ఇచ్చేస్తారు. షాపులో 2000 అంటే 2000 ఇచ్చేస్తారు. గాలి, వెలుతుర, వర్షము, నీరు అన్ని ఉచితంగా ఇస్తున్న దేవునికి మాత్రము ఆదివారం 10 రూపాయలు కాగిన ఇస్తున్నారు. 10 రూపాయలు వారమంతా దేవుడు కాపాడదు 10 రూపాయల.
దేవునికి ఎంత ఇచ్చాడు, నువ్వు దేవునికి ఎంత ఇస్తున్నావు? దేవునికి మనం ఎంత ఇచ్చినా కానీ తక్కువే. ఒక ఆయన ఇలారా, ఆయన దగ్గర ఏమీ లేదంట, కానుకలు వేస్తున్నారంట. ఆయన వచ్చి ఆ కానుక సంచి మీద కూర్చున్నారంట, నా దగ్గర ఏమీ లేదు, ఇదిగో నా ప్రభువు కొరకు, నా జీవిత కాలం అంతా నేను ప్రభువు కొరకు ఏ పనైనా చేయడానికి నేను సిద్ధమని ఆ వ్యక్తి సమర్థ. మందిరంలో ఏ పనైనా చేస్తా ప్రభు కొరకు, నా కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభు కొరకు నేను జీవిత కాలం అంతా ఎంత సమర్పణ, ఎంత త్యాగం ఉందా నీ కొరకు బలిగా అర్పించబడిన ప్రభు కొరకు. నువ్వు ఇస్తున్నది ఇదేనా? రాత్రి ముగించుకుందాం ప్రియులారా, ఇతను అక్కడు మాట్లాడుకోరు. దయాళ్ళు అప్పు వారుగా ఉంటారు, వారు అప్పు ఇచ్చేవారు భాగ్యవంతులన్న, వారు న్యాయ విమర్శలు దేవుని దగ్గర గెలిచే వారుగా ఉంటారు, నిలిచే వారుగా ఉంటారు, మెప్పు పొందే వారిగా ఉంటారు, బహుమానం తీసుకునే వారిగా ఉంటారు, జీతం తీసుకునే వారిగా ఉంటారు, పరిస్థితులతో కూడా ఉంటారు. వారు అప్పగించుకునేవారు, సమర్పించేవారు తమను తాము. పౌలు రోమాపత్రికలో చెప్పినట్టు మనము సజీవ యాగముగా ఆయనకు అప్పగించుకొని సాగి వెళ్దాం. దేవుని వాక్యం ఏదైతే విన్నామో వాక్యానుసారంగా మనము జీవించి ప్రభు సన్నిధిలో భాగ్యవంతులుగా నిలుద్దాం, ఆయన దగ్గర నిలుస్తాం. నిలవాలంటే వాక్య వెలుగులో మన జీవితాలు మనము చూపించు. ఎవరికి చూపించాలి? లోకానికి చూపించినప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. ముగించుకుందాం. కీర్తన గ్రంథం ఇంకో మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. కీర్తనకారుడు 16వ అధ్యాయం 2 వచనాలు మనం చదువుకుందాం. 16వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. యెహోవా నా స్వాస్థ భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించావు, శ్రేష్టమైన స్వాస్థము నాకు కలిగించెను. గమనించండి, నీ భాగ్యం ఎంత గొప్పది ఆలోచన చేసావా? యెహోవా నా స్వాస్థ భాగము, నా పానీయ భాగము నీవే. ఎవరు ఎప్పుడైనా ఆగి ఆలోచన చేసావా? నీ స్వాస్థ్యం ఎత్తిదో ఆలోచన చేసావా? అంత మాత్రమే కాకుండా మనోహరమైన స్థలముల్లో నాకు పాలు ఇచ్చావు. మనోహరమైన స్థలం, మహిమ గల స్థలం, ప్రకాశమైన స్థలం, ఆ కోటీశ్వరుల తెలుసు కలిగిన మహనీయమైన పట్టణములో పాలి భాగస్తుడిగా చేసిన దేవుణ్ణి, ఆయన పరిశుద్ధ పర్వతంలో నివసించడానికి గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుణ్ణి, ఎప్పుడైనా దేవుని కొరకు నువ్వేమి చేస్తున్నావు? మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించను, శాస్త్రమైన స్వాస్థము నాకు కలిగాను. వాడబారని స్వాస్థం, మహిమా స్వాస్థం, ప్రభావమైన స్వాస్థం, వీళ్ళరా మహిమ గల స్వాస్థం, పరలోకంలో నీకు నాకు సిద్ధపరిచిన ఆ దేవుని గురించి ఎప్పుడైనా ఆగి ఆలోచన చేసావా? ఆ మహిమ గల స్వాస్థముని అనుభవించాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు ఈ లోకంలో అనుసరిస్తే ఆ లోకంలో వాటిని నువ్వు అనుసరించగలవు, ఆ లోకంలో నీవు పొందగలవు, జీతము తీసుకోగలవు, మహిమ పొందగలవు, గణపరచగలవు, దీవెన పొందగలవు, మెప్పు పొందగలుగుతావు. కోట్లాను దూతల మధ్యలో కొలువై ఉన్న ప్రభు పాదాల దగ్గర గణపరచబడాలంటే ఈ లోకంలో ప్రభు కొరకు ప్రభు చెప్పిన లాఖనానుసారంగా జీవించి ప్రభువును మయపరచాలి. సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకుందాం. ఆయనకి ఇవ్వబడిన దశం భాగములు ఆయనకి ఇద్దాం, ఆస్తిలో భాగం ఇద్దాం, దేవుని సేవకులు మంచి పదార్థం ఇద్దాం. మాధ్వని వారు ఎలాగిచ్చారు? విసుకక సంతోషముతో ఇచ్చారు. సనుగులతో వద్దు, సంశయాలతో వద్దు, యథార్థంగా ప్రభువుకి ఇవ్వవలసింది ఇస్తే సంతోషిస్తాడు, ప్రభు ఆశీర్వాదము అందుకోగలుగుతాడు. దేవుడి మాటలు దీవించును గాక.